మెదక్ జిల్లా రామహింపేట మండలం కాట్రియాల తాండ్రలో గ్రామ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో సభావ సర్దార్ సింగ్ ఆధ్వర్యంలో గిరిజనుల దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం వీరు తుల్జా భవాని మాతను ఈ దసరా పండుగ రోజు పూజిస్తారు. గిరిజనులు ఒక్కో తాండాలో ఒక్కో రోజు గ్రామ పెద్ద మనుషులు చెప్పిన విధంగా దసరా పండుగను నిర్వహిస్తారు. వరి కోతల తర్వాత ధాన్యం ఇంటికి చేరిన తర్వాత ఆనందంతో బంధువులను స్నేహితులను పిలుచుకొని దసరా పండుగ చేస్తారు. సాయంత్రం మొదలైన పూజ తెల్లవారుజాము వరకు తుల్జా భవానీ మాతకు పూజలు చేసి భజనలు చేస్తారు. తాజాగా కాట్రియాల తండ్రాలో గత రాత్రి ఈ దసరా ఉత్సవం నిర్వహించారు. ఒక్కో తండా వారు ఒక్కో రోజు దసరా పండుగను నిర్వహించి అన్ని తండాల వారిని ఆహ్వానించి కన్నుల పండుగ ప్రతి తండాలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ దేవతను ప్రతి సంవత్సరం పెద్దలు మా పెద్దలు చెప్తా ఉంటారు. మేము చేస్తా పోతూ ఉంటాం, ప్రతి సంవత్సరం చేస్తా ఉంటాం ఈ పండుగ. మా గోర్ బంజారా ఇది తెలుగులో చెప్పాలంటే దసరా. దసరా అంటే నవరాత్రి అంటే అప్పుడు దసరా అప్పుడు వెళ్ళిపోయింది. ఆ పేరు మీద మేము ఇప్పుడు చేసుకుంటున్న పండుగ అదే పేరు మీద. ఎప్పుడైతే మంచి రోజు ఉంటుందో ఆ రోజు మంచి రోజు చూసుకొని మేము చేసుకున్న పండుగ ఇది దసరా అని ఈ తెలంగాణ నైట్ మొత్తం భజన చేస్తూ కార్యక్రమం ఘనంగా కార్యక్రమం భజనతో పాటలతో నైట్ మొత్తం నిద్రపోకుండా పాటలతో ఆటలతో జయశ్రీరామ్ అందరికీ. కాట్రియాల తండ్రలు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం మార్నింగ్ 8 గంటల వరకు దసరా పండుగ అనేది జరుపుకున్నాము. ఇది బంజారాకు స్పెషల్ పండుగ, అంటే చాలా పెద్ద పండుగ అన్నట్టు ఇది. రాత్రి అంతా భజనలతో భజన కార్యక్రమాలతో ఆడుతూ పాడుతూ అందరు చుట్టాలతో మంచిగా సంబరాలు జరుపుకుంటాము. దీని దసరా పండుగ మేము బంజారా వాళ్ళు దసరా జరుపుకుంటాము.